एक लाइट डालो ना, अच्छा लाइट इधर। तो फ्रेंड्स इंदाक टैरो रीडिंग చూస్తుంటే ఎవరు అడిగారు రెడ్డి అంకుల్ కి ఎలా ఉంది అని. రెడ్డి అంకుల్ కి బానే ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మర్డర్ జరగబోతోంది. అంటే రెడ్డి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద మర్డర్ జరగబోతోంది. అది ఎలా అంటే, పరిటాల రవి గారు చెప్పారు చూడు, ఓబుల్ రెడ్డియో ఎవరు నదీ కినార నదీ తీరాన మర్డర్ అయి ఉన్నాడు పొద్దున్న లేస్తే అలా. సరే మనం కమింగ్ టు ద పాయింట్, మనము మన డబ్బు ఎప్పుడు వస్తుంది? కార్త్య వీర్యార్జున ఆయన మహా చేస్తున్నాం కదా, మన లాస్ట్ క్యాష్, లాస్ట్ మనీ, లాస్ట్ గోల్డ్, లాస్ట్ ఎవ్రీథింగ్ విచ్ వీ గేవ్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ ఆర్ వీ లాస్ట్ ఆర్ వీ ఓన్లీ గేవ్ వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ క్యాష్ అండ్ గోల్డ్ విచ్ ఇస్ మైనస్, ఏ క్యాష్ అయితే గోల్డ్ అయితే మైనస్ అయిందో, నా అమౌంట్లోంచి, నా అకౌంట్లోంచి, నా బ్యాంక్లోంచి, నా ఎఫ్డీలు పోయాయో, అవి అర్జెంట్గా రావాలి అని కార్తీ వీర్యార్జున ఆయన మహా వి ఆర్ డూయింగ్. అది వస్తుందా అనేసి వీఆర్ డూయింగ్ టారో రీడింగ్. లెట్ అస్ సీ ద కార్డ్. రాఘవేంద్ర 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 గురు రాఘవేంద్ర గురు రాఘవేంద్ర రాఘవేంద్ర ఓ వస్తుంది. అల్లా జబ్ దేతే హై తప్పడు మార్కే దేతే హై, అంటే చెంప మీద కొట్టి మరీ ఇస్తాడంట ఎవరు, దేవుడు అల్లా అంటే దేవుడేరా. సరే సపోర్టింగ్ కార్డ్ చూద్దాం. ద బెస్ట్ యాక్ట్రెస్ ఇస్ దిస్, ఎస్. సపోర్టింగ్ ఎవరు, కోర్ట్. ఎలా వస్తుంది అంటే కోర్ట్, ఈ కార్డు కోర్ట్. దిస్ కార్డ్ స్టాండ్స్ ఫర్ కోర్ట్, జడ్జ్, జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ అంటే మనము కోర్టులో కేసేసి అఫిడవిట్ వేసి పిటిషన్ వేసి స్టాంపు పెట్టి పిలిస్తే వెళ్ళి కోర్టు జడ్జి గారి ముందు నుంచోని అలా కూడా కోర్టే. ధర్మపీఠం దగ్గర ఇల్లిందిలో కృష్ణరాజు కూడా కోర్టే. మన పెద్దవాళ్ళు, మన బస్తీ పెద్దలు, మన ఫ్యామిలీ పెద్దలు, మన మన బస్తీలో మన ఎల్డర్స్ ఫ్యామిలీలో పెద్దోళ్ళు వాళ్ళు పెద్దలందరూ కూర్చొని పెద్ద మనుషులు అందరూ అది ఐ మీన్ సెటిల్మెంట్ చేస్తారు, అది కూడా అవ్వచ్చు. బట్ వయా కోర్ట్, వయా కోర్ట్ వస్తుంది అన్నమాట. అది కూడా ఎలా అంటే, నేను ఒక సోల్జర్ లాగా, వారియర్ లాగా, దళపతి లాగా, మన ప్రభాస్ ఇందులో బాహుబలిలో ప్రభాస్ లాగా ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు పడి ఇదిగో ప్రేయర్స్ చేసి గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు సముద్రాలు అలలు, అయ్యో నిజంగా వచ్చేసింది, నేను సముద్రాలు అలలు అనకముందే ఈ కార్డ్ అంటే ఈ కార్డ్ రాకముందే పౌర్ణమిలు కార్తీక పౌర్ణమిలు అన్నీ బ్లైండ్గా అన్ని పూజలు అన్ని వ్రతాలు నోములు సముద్రాలు ఓషన్లు అన్నీ చేసి న్యాయం కోసం పోరాడి. సో నేను అన్న తర్వాత కార్డులు వస్తున్నాయి, వెరీ గుడ్. వాక్సిద్ధి, వాగ్దేవి, వాగ్భూతి. ఇంకా అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే క్యాష్ కూడా వస్తుంది, పోగొట్టుకున్న క్యాషు గోల్డు అన్నీ వస్తాయి. మా హస్బెండ్ అమరావతి వాళ్ళు, ఆయనకి పూర్వీకుల ఆస్తి, పెద్దోళ్ళ ఆస్తి ఒక ఎంత ఉంది, అది నాకే రావాలి, నేను పెద్ద కోడలు, నాకు ఇవ్వకుండా ఆయనకి పాపం పొలంలో ఏవేవో అకౌంట్లు ఉన్నాయి, అంటే ఏవో ఖాతాలు ఉన్నాయి, ఆ ఖాతాలు వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ బ్రోతల్స్ అందరూ ఇదిగో విజేత, సంజన, వ్యభిచారం చేసుకునే విజేత, సంజన, శ్రావణి, ప్రభ, సరిత వాళ్ళందరి శవాలు వెళ్ళి
1, 2, 3, 4, 5 నేను కొట్లాడి దెబ్బలాడి ఎదుగో 5 ఎకరాల కోసం చాలా చాలా రచ్చ చేశానులే కోర్టులో కేసేసాను. అంటే ఇస్తా అని చెప్పి ఆయన ఖాతాలకు ఇచ్చుకుంటే ఎలా? అది పూర్వీకుల ఆస్తి కూడా. అండ్ వాళ్ళ నాయనమ్మ తిరుపతమ్మ గారు అంటే భర్త చనిపోతే కూడా పాపం కష్టపడి పొలాలు చూసుకొని ఇచ్చింది, అందుకైనా మనం కాపాడాలి. వాటిని వీళ్ళు అమ్మేసుకొని అడ్డమైన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ ఖాతాలకి అన్ని మొత్తం పొలం అమ్ముకొని. అయితే నేను అన్నా నాకు తెలియదు మీరు ఇప్పుడు కొని ఇవ్వండి 5 ఎకరాలు, నాకు తెలియకుండా అడ్డమైన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సో 5 ఎకరాలు నాకు కొని ఇవ్వండి అమరావతిలో అంటే ఇస్తారట. మొత్తం అన్ని కట్టగట్టి ఒకేసారి గంప గుత్తాలో ఇస్తారట. అండ్ నైస్ బాగానే అన్ని వెరీ నైస్ హెల్పింగ్ హ్యాండ్ కూడా వస్తుందట. పొలిటికల్గా కూడా ఒక పోస్ట్ ఇచ్చే ప్రపోజల్లో ఉన్నారట. సరే అయితే ఈ కార్త్య వీర్యార్జునాయ నమః అనే మంత్రం మనకి అన్ని విధాల పాజిటివ్గా హెల్పింగ్గా ఉంది. కాబట్టి ఒకటి రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మర్డర్ జరగబోతోంది, పెద్ద మర్డర్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంట్లో. అది చేస్తున్నది ఎవరో కాదు, పరిటాల రవి గారి పిల్లలు. రెడ్డి అంకుల్ ఇంట్లో పెద్ద మర్డర్ జరగబోతుంది, అది కార్డ్స్లో వచ్చేసింది జరగబోతుంది. అండ్ అది పరిటాల రవి ఇంటి నుంచి వాళ్ళ మనుషులు వాళ్ళ పేట వాళ్ళ వర్గం వాళ్ళ పార్టీ టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ టీడీపీ హూ ఆర్ డూయింగ్ ఇట్. సో రెడ్డి అంకుల్ మీరు మేడం ఎస్ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా హనుమాన్ చాలీసా చదివి మెళ్ళో హనుమంతుడి ఏదైనా సరే కాపర్దైనా ప్లాటినం అయినా గోల్డ్ అయినా వెండి అయినా ఇత్తడిదైనా సరే ఎస్ మట్టిదైనా పర్వాలేదు హనుమంతుడిది మెళ్ళో ఉండాలి. ఎస్ రెడ్డి అంకుల్ మెళ్ళో హనుమంతుడిది. అయ్యో మోసం చేస్తున్నారు ఎవరో, అయ్యో చీటింగ్ అన్నమాట. కత్తిలు కటార్లు పెద్ద పెద్ద తల్వార్లు ధూల్పేట్ ధూల్ కుమార్ లాగా లోపల కత్తిలు పెట్టుకొని వస్తారు, కాలర్ వెనకాల షర్ట్ వెనకాల పెద్ద తల్వార్లు పెద్ద పెద్ద తల్వార్లు కత్తిలు అన్ని పెట్టుకొని వస్తారు. ఇదిగో వచ్చి ఊరికే సరదాగా పరాచకాలుగా పార్టీలాగా వచ్చి చిన్న చిన్న మాటకే పెద్ద పెద్ద గొడవ చేసి వాంటెడ్లీ హోనాబోల్కే సబ్ వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ సముద్ర తీరాన చంపి పడేస్తున్నారు శవాన్ని ఎవరిని వీళ్ళని పెద్ద పెద్ద తల్వార్లు ధూల్ కుమార్ లాగా ధూల్పేటలో ధూల్పేట ధూల్ కుమార్ లాగా తెస్తున్నారు. ఇది చాలా పెద్ద దొమ్మి అయ్యేటట్టుంది. అందుకని మీరు హనుమాన్ చాలీసా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు విని మెళ్ళో హనుమంతుడు ఇది వేసుకోవాలి. ఏదైనా సరే ఏ మెట్లైనా గోల్డ్ వేసుకోవచ్చు, ఎస్ ఎనీ ప్లాటినం వేసుకోవచ్చు మన ఇష్టం, సిల్వర్ వేసుకోవచ్చు, ఇత్తడి వేసుకోవచ్చు, రాగి ఏదైనా సరే హనుమంతుడు లాకెట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ.